అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మాన్యంలో అడవిని కాపాడాల్సినటువంటి వారే దొంగలయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా 260కి పైగా భారీ టేకు, మారుజాతి వృక్షాలను కూడా మాయం చేశారు. అధికారులు కనసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని తెలుస్తోంది. ఇటు 40 లక్షల విలువైన టేకు చెట్లను అటవీ సిబ్బంది చొరవతోనే మాయం చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బందిపై చర్యలు చేపట్టారు. మాయమైన టేకు చెట్ల వివరాలను సేకరిస్తున్నారు సీసీఎఫ్ స్క్వాడ్ విజిలెన్స్ టీమ్ అధికారులు. రంపచోడవరం డివిజన్లోని అన్ని రేంజ్ పరిధిలో టేక్ ప్లాంట్లను పరిశీలించి అవినీతి అధికారుల డేటాను విజిలెన్స్ అధికారులు ప్రత్యేక బృందాలు పంపించాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి బీట్ అధికారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తులో మరికొందరిపై వేటు పడుతుందని తెలుస్తోంది. ఈ కేసులో ఎంతమంది ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు రంపచోడవరం రేంజర్ ఆజాద్. దేవరపల్లి సెక్షన్ దేవరపల్లి బీట్లో, అలాగే మారేడుమల్లి సెక్షన్ మారేడుమల్లి సౌత్ బీట్లో పెండింగ్స్ అవ్వడం, టీ ప్లాంటేషన్స్ నరిగివేయడం జరిగింది. దీని గురించి ఒక సుమారుగా ఒక నెల రోజుల నుండి స్క్వాడ్ పార్టీ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో ఎవరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే పార్టీలో ఎవరెవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది.